అమ్మ నమస్కారం అతిపెద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉంటారు సో అమ్మవారిని మనం తాకి మనసులో కోరికలు చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చాలామంది అంటుంటారు నేను కూడా శ్రీశైలం వెళ్ళాను బట్ అది కొండల్లో గుట్టల్లో ఉంటుంది ఒక ఏడు కిలోమీటర్లో పది కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళడానికి కష్టతరం అని కూడా చెప్తుంటారు నిజంగా ఆ దేవుణ్ణి ఆ అమ్మవారిని తాకి మనసులో కోరిక కోరుకుంటే అమ్మవారి పేరే ఇష్టకామేశ్వరి మన ఇష్టాల్ని తీర్చేదే ఆ దేవత అని ఉంటారు నిజంగా అమ్మవారికి అంత పవర్ ఉందంటారు పవర్ ఉందా అంటే ముఖేష్ డెఫినెట్గా ఉంటుంది నువ్వు నమ్మి కొలిస్తే భారతదేశంలో హైందవ ధర్మంలో రాయి కూడా శివలింగమై నిన్ను కాపాడుతుంది రక్షిస్తుంది అని మన వేదం చెబుతుంది కనుక మన నమ్మకం అనేటువంటిది అక్కడ ప్రధానం పైగా ఇష్టకామేశ్వరి అమ్మవారి వెలసిందే ప్రకృతి మధ్యలో ఏ దేవి దేవతలైనా కూడా మన భారతీయ సంస్కృతిలో మీరు మొత్తం ఆసేతు హిమాచలం కింద రామేశ్వరం దాకా మొత్తం అంతా చూడండి అలాగే తూర్పు నుంచి పడమర వైపు మొత్తం అన్ని రాష్ట్రాలు అన్ని లొకాలిటీస్లో ఉన్నటువంటి లింగాలు స్వయంభూ స్వరూపాలైనటువంటి దేవాలయాలు ఏవన్నా చూడండి మీరు ప్రకృతి మధ్యలో ఉంటాయి ఆ ప్రకృతి మధ్యలో ఉండడంలో అంతరార్థం ఏమిటి అంటే అవన్నీ కూడా మూలమైనటువంటి శక్తితో మొత్తం అంతా కూడా ఎనర్జెటిక్గా మారి ఉంటాయి ఇప్పుడు చూడండి మీరు ఒక అయస్కాంతాన్ని తీసుకున్నారు అయస్కాంత ఎందులోంచి వచ్చింది భూమిలోంచి వచ్చింది అంటే భూమికి అయస్కాంత శక్తి ఉంది అందుకనే మనం అందరం నుంచి ఉంటున్నాం ఇది బేస్ రూల్ ఓకేనా అయస్కాంత శక్తి ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి కొన్ని రకాల రాళ్లకే అయస్కాంత శక్తి వచ్చి అవి ప్రపంచాన్ని అందులో ఉండేటువంటి మొత్తం ఇప్పుడు మనం చెప్పేటువంటి సైన్స్ సామాన్య శాస్త్రం అంటాం దాన్ని నిర్దేశిస్తోంది ఒక అయస్కాంతం అంటే అలాగే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది ఒక మనిషిని నిర్దేశిస్తుంది అన్నలో తప్పేమన్నా ఉందా ఎట్టి పరిస్థితుల్లో లేదు ఒక దాని మీద నువ్వు సంపూర్ణంగా నమ్మకం పెట్టుకో అందుకనే చూడు హిందూ దేవాలయాల్లో వేప చెట్టు రావి చెట్టు దాంతోపాటు తులసిమ్మ జిల్లేడి చెట్టు మా వినాయకుడికి విశేషం పాటు ఆ జిల్లేడు పూలతో అయ్యవారికి విశేషంగా పూజ చేస్తారు శివుడికి ఆయనకి ప్రతికరం మామూలుగా కాశీలో చూడండి వేసిందండ తీసిందండ అన్ని జిల్లేడు పూలే అలాగే జిల్లేడు ఆకులు ఉన్నాయి మనం రజసప్తమి రోజు ఒంటి మీద పెట్టుకుని స్నానం చేస్తాం కనుక ప్రతి వృక్షము ప్రతి విషయము కూడా మనకి ఆధ్యాత్మిక విలువలను ఇచ్చేటువంటిదే ఇది మనకి మంచి చేస్తుందా తప్పకుండా చేస్తుంది కనుకనే వెళ్ళమన్నారు వేప చెట్టు దారికి ఎందుకు వెళ్ళమన్నారు దాని నుంచి వచ్చేటువంటి ఆయుర్వేదమైనటువంటి గాలి నీ శరీరాన్ని మనసుని బాగు చేస్తుంది రావి చెట్టు దారికి ఎందుకు వెళ్ళమన్నారు అది సర్వదేవతా స్వరూపం జగత్ మూలం రావి చెట్టు అది మనం పురాణ ఇతిహాసాల ద్వారా నమ్ముతాం కనుక మన సనాతన ధర్మం అదే చెప్తోంది కనుక గురువులు అదే చెప్తున్నారు కనుక దాన్ని దేవస్వరూపంగా మనం భావించి చేస్తున్నాం అలాగే తులసమ్మ ఇంట్లో తులసమ్మ లేనటువంటి ఇల్లు శ్మశానంత లెక్క అని చెప్పారు ఒకటే మాట అంటే అంత విశేషమైనటువంటి దానికి అంత ప్రాతిపదిక ఇచ్చారు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అలా ప్రకృతిపరమైనటువంటి ఏ విషయాన్ని మనం పట్టుకున్నా అది విశేషమైనటువంటి అట్రాక్షన్ని కలిగి ఉంటుంది అలాగే ఇష్టకామేశ్వరి అమ్మవారు కూడా ఎక్కడ ఉంది అంటే కొండల్లో కొండల్లో మధ్యలో ఇంత డెవలప్ చేసుకుంటే శ్రీశైలాన్ని మరి అమ్మవారి దాకా ఎందుకు వెళ్ళిపోతాం చాలా మంది అడిగారు అమ్మవారి దాకా ఎందుకెళ్ళి ఆవిడకి మాత్రం గుడి కట్టించొచ్చు కదా ఆవిడకి కూడా పెద్ద పుణ్యక్షేత్రంగా చేయొచ్చు కదా మరి ఎందుకు చేయట్లేదు అంటే ఉన్నటువంటి శక్తి ఆదివాసుల వల్ల కూడా వస్తుంది వాళ్ళ యొక్క మూఢభక్తి అందులో ఎక్కడ కమర్షియాలిటీ లేదు అది చాలా ఎలా అంటే ఒక చిన్న పిల్లవాడికి తల్లి మీద ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదో దానికి రూల్స్ లేవు ఆ వాడని రోజు వచ్చి తల్లి కాళ్ళ దండం పెట్టడు అమ్మ మంగళసూత్రాన్ని కాళ్ళతో పట్టుకుని ఆడుతూ ఉంటాడు అమ్మని గిచ్చుతూ ఉంటాడు అమ్మని కొరుకుతూ ఉంటాడు కానీ అది ప్రేమే ఆ ప్రేమ అనేటువంటి విషయం మనకు అర్థమైతే అది ఆటోమేటిక్గా అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది ఆదివాసీలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్వయంభూ ఇష్టకామేశ్వరి స్వరూపం మీద అంత ప్రేమ అమ్మ మనల్ని రక్షిస్తుందంతే అనుకున్నారు దాన్ని కమర్షియలైజ్ చేయాలని ఎంతమంది వెళ్ళినా అది తటస్థ పళ్ళ ఎన్నోసార్లు దానికి రేకులతో గుడి కట్టారు నిలవల ఎగిరిపోయింది ఎంతో ప్రయత్నాలు చేశారు ఇంత డెవలప్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఒక గుడి ఒక అమ్మవారు అలా ఓపెన్గా ఉండిపోయింది అంటే దాని వెనకాల ఎంత ఉందో శక్తి చూ అలాంటి అమ్మవారిని నిజం చెప్పాలంటే ఇందాక నువ్వు అన్నావు వెళ్ళి తాకి కనుక కోరిక కోరుకుంటే తాకక్కర్లేదు ఆ సమీపంలోకి వెళ్తేనే మనకు అయస్కాంత శక్తి వైబ్రేషన్స్ మనకు వచ్చేస్తూ ఉంటాయి తాపడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని రాళ్లల్లో ఉండేటువంటి మ్యాగ్నెట్యూడ్ టెస్ట్ శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత అరిగిపోతాయి ఇప్పుడు చూడండి కాశీలో శివలింగం ఉంది దర్శనం అన్నారు దాన్ని ముట్టుకుంటే మొత్తం జాతకాలు మారిపోతాయి అన్నారు పాపం ఇవాళ అది అరిగిపోయి ఇంకా కనపడే స్థితికి కనపడకుండా ఉండేటువంటి స్థితికి వెళ్ళిపోతుందని ఇప్పుడు మళ్ళీ దాన్ని పరిరక్షిస్తున్నారు దేన్నైనా సరే అతిగా చేసి మన కోరిక మన స్వలాభం కోసం దాన్ని కనుక పాడి చేస్తే కరెక్ట్ అయిన విషయం కాదు దూరం నుంచి చూసుకో కాసేపు దాని దగ్గర కూర్చో ధ్యానం చేసుకో తదేకంగా దాన్ని చూడు దాని నుంచి కావాల్సినటువంటి శక్తిని నువ్వు పొందు అంతవరకు ఓకే ముట్టుకొని ఇస్తున్నారు ముట్టుకొని ఇవ్వట్లేదు డబ్బులు ఇస్తే చేస్తారా ఇవన్నీ అక్కడ లోకల్ విషయాలు వాళ్ళు బ్రతకాలి కనుక మనకు అనవసరం ఆ విషయాలు మనకు అనవసరం అమ్మవారి శక్తి ఉందా లేదా తప్పకుండా శక్తి ఉంది శక్తి లేదన్న వాడికి శక్తి విహీనత్వం వచ్చేస్తుంది ఏ ఏ కోరికన్నారు నువ్వు శ్రీశైలం వెళ్ళక్కర్లేదయ్యా ఇక్కడ కూర్చో మనస్ఫూర్తిగా ఇష్టకామేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి నమస్కారం చేసుకో ఆవిడని తలుచుకో అమ్మని నాకు ఈ కోరిక ఉంది చాలా బలీయంగా ఉంది నాకు తీరవలసిందే అని దండం పెట్టుకో పదిహేను రోజుల లోపల నీకు అడుగు రోజు అమ్మవారికి ఏమి లేదు చేయవలసింది ఇష్టకామేశ్వరి అమ్మవారిని తలుచుకుని రెండు మూడు వేళ్లతో ఈ చిటికిన వేళ్ళని చూపుడు వెళ్లి పక్కన పెట్టేసి మూడు వేలతో కుంకుని తీసి మూడు సార్లు అమ్మవారికి వేసి మూడు వేళ్లతో పసుపు తీసి మూడు సార్లు అమ్మవారికి వేసి అంటే ఫోటో పెట్టుకునే ఫోటో మనం మన భావన అంతే ఓ చిన్న పసుపు ముద్ద పెట్టుకోవచ్చు ఫోటో పెట్టుకోవచ్చు కుంకు మన తమలపాకులు అమ్మవారిని భావిస్తూ అదే అమ్మవారు అనుకుని దాని మీద వేయొచ్చు అలా వేసి పదకొండు పదిహేను రోజులు కనుక చేస్తే నిజంగా అనుకున్న కోరిక అనుకున్నట్లు నెరవేరుతుంది కాదని ఎవరైనా చెప్పమనండి నేను వాళ్ళతో మాట్లాడతాను ఎవరైనా ఎవరైనా చేయవచ్చు ఎనీబడి దానికి అర్హత అనేటువంటిది ఏమీ లేదు నీకు మనసులో కోరికుందా అది ధర్మబద్ధమైందా తప్పకుండా అమ్మవారిని అడుగు అమ్మ తీరుస్తుంది ఇష్టకామేశ్వరి అనే పేరులోనే అంత శక్తి ఉంది ఆవిడ ఆ మూల శక్తిలో అంత ధాతువు ఉంది కనుక దాన్ని నమ్మి కొలుచుకున్నటువంటి ఆ ఆదివాసులు నిజంగా పుణ్యాత్ములు నిజంగా వాళ్ళ వల్ల అంత లోపల ఉన్నటువంటి అమ్మవారు మనందరికీ పరిచయం అయింది లేకపోతే అసలు మనకు తెలిసేది కాదు ఆదివాసులే లేకపోతే అసలు మనకు అర్థమయ్యేది కాదు కనుక వాళ్ళందరూ దాన్ని పరిరక్షించుకుంటున్నారు దాన్ని అలాగే ఉండనిద్దాం దాన్ని దివ్యంగా కాపాడుకుంటూ ఉందాం అన్నిట్లాగా దాన్ని కమర్షియలైజ్ చేయదు ఇప్పుడు ఇక్కడ మన చిలుకూరు బాలాజీని ఎలాగైతే వాళ్ళు పరిరక్షించుకుంటూ వస్తున్నారో దేవాదాయ ధర్మాదాయ శాఖ కన్ను పడకుండా అలాగే దాన్ని కూడా మనం రక్షించి వాళ్ళ చేతుల్లో కనుక ఉంచినట్లయితే దాని శక్తి ఎక్కడికి పోదు అలానే దానికే రోజు వాళ్ళు అభిషేకాలు చేస్తారా మంత్రాలతో చేస్తారా ఇవి చాలా మంది అడిగారు నన్ను ఏమంటే రోజు దానికి శ్రీచక్రాచన జరుగుతుందా ఇంత పవర్ఫుల్ అమ్మవారు కదా నువ్వు కొలిచేటువంటి విధానంలో ఉండేటువంటి మనస్సు నమ్మకం ఆవిడకి కావాలి తప్ప మంత్రాలు సెకండరీ పాయింట్ నువ్వు నమ్మకంతో కొలుస్తున్నావు అక్కడ ఉన్నవాళ్ళు నమ్మకంతో ఉన్నారు సో దట్ ఆవిడ అంతకన్నా నమ్మకాన్ని ఇంకా ఇంకా పెంపొందిస్తాను కనుక నువ్వు అడుగు తీరకపోతే అది మళ్ళా చెప్పుకుందాం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళనవసరం లేదు శ్రీశైలం ఇంట్లోనే పసుపు ముద్ద వేసుకొని పూజ చేస్తే థ్యాంక్ యూ మేడం చాలా సూపర్ నేను ఇన్ని రోజులు ఆ చాలా మంది వెళ్తుంటారు కదా వెళ్ళడానికి కూడా చాలా కష్టతరమైన ప్లేస్ అది ఇద్దరు ముగ్గురు ఒకసారి వెళ్ళినప్పుడు చెప్పారు అసలు మాకు వెళ్ళడానికి అవకాశం కుదరలేదండి వ్యాన్లు ఏమి దొరకలేదు అప్పుడు ఆ టైం లో దర్శనాలు లేవుట మేము అమ్మవారికి మొక్కేసుకున్నాము వచ్చి చూస్తామని అనుకున్నాము ఎట్లా ఎట్లా మాకేమన్నా అవుతుందా ఎట్లా భయపడుతుంది అదే చెప్పా ఆవిడేమో అడగలేదు నేను రమ్మని నీ కోసం నువ్వు అనుకున్నావు ఆ నీ కోసం నువ్వు అనుకున్న కోరిక కోసం ఆవిడేం అక్కడే ఉండదు నువ్వు పిలిస్తే ఇంటికి కూడా వస్తుంది పిలుచుకునే విధానం నీకు తెలియాలి ఓ ముద్ద చేసుకో దానికి ఇట్లా నమస్కారం చేసుకో అమ్మవారే అనుకో శుభ్రంగా ఆ ముద్ద తర్వాత నాలుగు రోజులు పైన తర్వాత హాయిగా చేతికి రాసుకో మొహానికి రాసుకో మంగళసూత్రానికి రాసుకో స్నానం చేయి మగవాళ్ళు హాయిగా మొహానికి రాసుకొని స్నానం చేయండి ఏ ఎందుకు చేయకూడదు ఆడవాళ్ళకే పరిమితమా కాదు కదా సూపర్ మేడం నీకు కోరిక ఉంది తీరింది అంటే అమ్మవారి గొప్పతనం అప్పుడు కుంకుమ పూజ ఆడవాళ్ళు ఎందుకు చేయాలి అమ్మవాళ్ళు ఎందుకు చేయకూడదు అసలు పురుషులకే అర్హత పురుషులు చేయడం మానేసారు కనుక ఆడవాళ్ళు వచ్చారు పాపం సీన్ లోకి ఓకే మేడం థ్యాంక్ యూ చివరికి ఒక ప్రశ్న మేడం ఈ కుంకుమ పూజ ఇట్లా చేసేటప్పుడు చాలా మంది కనిపిస్తుంది ఇట్లా ఎన్ని సార్లు అలాగే వేసేటప్పుడు ఏదైనా ఇష్ట ఇష్టకామేశ్వరి దేవతాయే నమో నమ అంతే అది ఒక్క మంత్రాన్ని మూడు సార్లు అన్న మూడు సార్లు మూడు సార్లు ఆరు సార్లు చెప్పుకుంటే అమ్మవారికి ఇష్ట కామేశ్వరి ఆరు సార్లు ఇలా మీరు చెప్తా ఉంటారు వాళ్ళు టైం కూడా అడుగుతుంటారు మన కామెంట్ లో కామెంట్ ఒకటే ఒకటే టైం అమ్మ ఏదైనా సరే వీలైనంత వరకు పగలు పదింటి లోపల ఇలాంటి క్రతువులన్నీ అయిపోవాలి పది గంటల లోపల పైగా ఈ రోజుల్లో బీపీలని షుగర్లని రకరకాల యాజైటీస్తో కూడుకున్నటువంటి ఇబ్బందులు శారీరకంగా అందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళు ఎవరిని అయ్యో మేము టిఫిన్ చేయాలా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి మళ్ళీ ఈ క్వశ్చన్స్ వస్తాయి కనుక మీరు టిఫిన్ తినకుండా టాబ్లెట్లు ఏమి వేసుకోకుండా మీ శరీరాన్ని మీరు ఇబ్బంది పెట్టుకోకుండా ప్రాతకాలంలో అంటే కనీస పక్షంలో ఐదు గంటలకు లేస్తే పోనీ కనీస పక్షంలో ఆరు గంటలకు లేస్తే ఒక్క అరగంట లోపల స్నానం చేసి మూడు సార్లు పసుపు మూడు సార్లు కుంకుమ వేసి ఆరుసార్లు ఇష్టకామేశ్వరి దేవతయే నమూనమా అనుకోవడానికి దీనికి ఏమి గంటలు గంటలు సమయం పట్టదు ఏమీ తినకుండా చేయాలా తిని చేయాలా ఏమీ తినక్కల ఆరింటికి ఏం తింటారు మీరు యాక్చువల్గా ఆరున్నరకి ఏమీ తిన అయితే కాఫీ తాగుతాం ఈ కాస్త చేసుకుని కాఫీ తాకి అందరికీ సుఖం అందరికీ శాంతి ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకోండి కాఫీలు టీలు పెట్టుకోండి ఇంట్లో అందరికీ బ్రేక్ఫాస్ట్లు చేయండి అందరినీ పంపించినప్పుడు మళ్ళీ మీరు తీరుబడిగా కూర్చొని పూజని కంటిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా చెప్పారు ఇష్టకామేశ్వర అమ్మవారి గురించి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూశారు కదా ఇష్టకామేశ్వర అమ్మవారిని దర్శించడానికి శ్రీశైలమే వెళ్ళక్కర్లేదు ఇంట్లో అమ్మవారిని ఎలా పూజించాలో మేడం చెప్పినట్టు తూచా పాటించండి మీ కోరిక పదిహేను రోజుల్లో నెరవేరుతుంది ఇది వాటి కార్యక్రమం థ్యాంక్ యూ సో మచ్